మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగన్ అన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగన్ అన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మరమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగన్ అన్న గారు, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. ఇక్కడే ఉంది మన్నవరం. మన్నవరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి బిహెచ్ఇఎల్ కు సంబంధించి ఎలక్ట్రికల్ పరిక్రయ తయారు చేసే ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చినాక దానికి 1 రూపాయి అంటే 1 రూపాయి ఇయ్యకపోతే ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం. మన కంటికి కనిపించవి పొత్తులు, మన కంటికి కనిపించదు ఈ దోస్తీ, కానీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నా ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం, ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. చెప్పండి, ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి, బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు